అక్కడి నగరపాలక సంస్థలో మితిమీరిన రాజకీయ జోక్యంతో ఉద్యోగులు హడలిపోతున్నారు. ప్రజాప్రతినిధుల ఆధిపత్య పోరు ఉద్యోగులకు సంకటంగా మారింది. ఏ పని చేయాలన్న అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే ఒకటి చెప్తే పాలకవర్గం మరొకటి చెప్తోంది. ఇంకేముంది, ఏం చేయాలో పాలుపోక ఉద్యోగులు వరుసగా సెలవుల్లో వెళ్తున్నారు. ఫలితంగా నగర అభివృద్ధి కుంటుపడుతూ ఉండగా పనులు జరక్క ప్రజలు నరకం చూస్తున్నారు. ఇంతకీ ఏంటా నగరపాలక సంస్థ, అక్కడ మితిమీరిన రాజకీయ జోక్యానికి కారణమేంటి? గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ దీనికి తెలంగాణలోనే రెండో అతిపెద్ద కార్పొరేషన్ గా పేరుంది. కొత్త పాలకవర్గం కొలువుదీరి రెండేళ్లు పూర్తయింది. బీఆర్ఎస్ పార్టీ మహిళా నేత గుండు సుధారాణి మేయర్ గా కొనసాగుతున్నారు. 60 డివిజన్లలో 50 మందికి పైగా బీఆర్ఎస్ కార్పొరేటర్లే ఉన్నారు. పాలకవర్గంతో పాటు స్థానిక ఎమ్మెల్యే నన్నపరేని నరేందర్ కూడా బీఆర్ఎస్ కు చెందినవారే. ఇంతవరకు బాగానే ఉన్న కార్పొరేషన్ కు వచ్చేసరికి సీన్ మారిపోతోంది. ఎమ్మెల్యే నరేందర్, మేయర్ గుండు సుధారాణి మధ్య అభిప్రాయ భేదాలు కొనసాగుతున్నాయి. సగం మంది కార్పొరేటర్లు మేయర్ వైపు ఉండగా సగం మంది ఎమ్మెల్యే అనుచరులున్నారు. వాస్తవానికి కార్పొరేషన్ లో ఆధిపత్యం కోసం ఎమ్మెల్యే నరేందర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి పనిలోనూ జోక్యం చేసుకుంటుండటంతో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆయనకు నచ్చని పనులు చేయని అధికారులను పరుష పదజాలంతో దూషిస్తుండటంతో తీవ్ర మనస్తాపం చెందుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఎమ్మెల్యే చెప్పిన పని చేయకపోతే ఆయన అనుచరగణం కూడా నిత్యం వేధిస్తుండటంతో ఉద్యోగులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఆయన చెప్పిన పనులు చట్టబద్ధంగా లేకపోవడం, పైగా మేయర్ సుముఖంగా లేకపోవడంతో ఉద్యోగులు నలిగిపోతూ ఏం చేయాలో అర్థం కాక సెలవులో వెళ్లిపోతున్నారు. మితిమీరిన రాజకీయ ఒత్తిడితో కార్పొరేషన్ లో ఉద్యోగులు అడుగు తీసి అడుగులేని పరిస్థితి నెలకొంది. కమిషనర్, వింగ్ అధికారులు, క్షేత్రస్థాయి ఉద్యోగులు సహా అందరిది అదే పరిస్థితి. ఇదిలా ఉంటే ఒకవైపు పాలకవర్గం, మరోవైపు ప్రజాప్రతినిధులు, ఇంకోవైపు స్థానిక నేతలతో ఇబ్బందులు ఎక్కువయ్యాయని పలువురు అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అమ్మో, ఇక్కడ పనిచేయలేమని అధికారులు, క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులు అంటున్నారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన 4 టీపీఎస్లు సెలవుపై వెళ్లారు. అదే బాటలో మరో 2 ఉన్నారు. మిగిలిన అధికారులు కూడా సెలవు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ ఉన్నతాధికారి అయితే హైదరాబాద్ జీహెచ్ఎంసీకి వెళ్లేందుకు బదిలీ కోసం మంత్రి ద్వారా పైరవీ చేయించుకుంటున్నారు. ఇప్పటికే పన్నుల విభాగంలో 6 సెలవులో ఉన్నారు. 4 నెలల క్రితం ఎస్ఐ సత్యనారాయణ గ్రేటర్ వరంగల్ లో పనిచేయలేనని దీర్ఘకాలిక సెలవుపై వెళ్లి బదిలీ చేయించుకున్నారు. ఆయన తర్వాత వచ్చిన కొత్త ఎస్ఈ కృష్ణారావు 2 వారాలకే సెలవుపై వెళ్లటం హాట్ టాపిక్ గా మారుతోంది. ప్రధానంగా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో భవన నిర్మాణ అనుమతుల్లో రాజకీయ జోక్యం ఎక్కువైంది. బిల్డింగ్ పర్మిషన్లు ఇచ్చే ముందు సంప్రదించాలని కొందరు కార్పొరేటర్లు అధికారులకు షరతులు పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే అక్రమార్కులు, వివాదాస్పద భూములకు ఇంటి నెంబర్లు, నిర్మాణ అనుమతి ఇవ్వాలని నిత్యం అధికారులపై ఎమ్మెల్యే అనుచరులు ఒత్తిడి పెంచుతున్నారు. అంతేకాదు, అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటున్నారు. ముఖ్యంగా పాత వరంగల్ ప్రాంతంలో 2 మహిళా కార్పొరేటర్ల భర్తల పెత్తనం ఎక్కువైందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. భవన నిర్మాణదారుల నుంచి డబ్బు వసూలు చేసి ఇవ్వాలని బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్స్ పై ఒత్తిడి తెస్తూ మాట వినకపోతే ఎమ్మెల్యే ద్వారా టౌన్ ప్లానింగ్ విభాగానికి ఫోన్లు చేయిస్తున్నారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక కార్పొరేషన్ లేని ఉద్యోగులు సతమతమవుతూ సెలవులో వెళ్లిపోతున్నారు. ఫలితంగా అభివృద్ధి కుంటుపడుతోంది. నిత్యం కార్యాలయానికి వివిధ పనుల కోసం వచ్చే నగరవాసులు అధికారులు లేకపోవడంతో తీవ్ర నిరాశ చెందుతున్నారు. రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇక రాజకీయ జోక్యంతో కమిషనర్ ప్రావీణ్య కూడా అంటిముట్టినట్టే వ్యవహరిస్తున్నారన్న ప్రచారమూ ఉంది.
ఏటో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ తో పాటు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, పరకాలి ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య ఉన్నారు. జిల్లా నుంచి మంత్రులుగా ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బసవరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి ఉన్నారు. కానీ ఒక్క నరేందర్ తప్ప మిగతా వాళ్ళెవరూ కార్పొరేషన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోరన్న ప్రచారం ఉంది. గతంలో మేయర్ గా పనిచేసిన అనుభవం ఉన్న నరేందర్ ఇప్పుడు మేయర్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం వివాదాస్పదంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఆధిపత్య పోరుపై బీఆర్ఎస్ పెద్దలు స్పందించాలని నగరవాసులు కోరుతున్నారు. లేకుంటే నగర అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పెద్దలు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లోని ఆధిపత్య పోరును ఎలా చక్కదిద్దుతారో చూడాలి మరి.